తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో 2వ రౌండ్ నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ఎందుకంటే ఈ నామినేషన్స్ వల్ల హౌస్ లో ఎవరు రంగులు మారుస్తున్నారు, ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం అర్థమైపోయింది. మరీ ముఖ్యంగా ఈ 2 ఎపిసోడ్ల ద్వారా రతికా రోజు చాలా పెద్ద నెగిటివిటీని మూటగట్టుకుంది. బిగ్ బాస్ మొదలైన మొదటి వారం మొత్తం ఈమె మాటలు, క్యూట్ స్మైల్ చూసి ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు అదే ప్రేక్షకులు అసలు ఆమె ఏమాడుతోంది, మరి ఇంత చీటింగా అని క్వశ్చన్స్ చేస్తున్నారు. రతిక ఒక హీరోయిన్గా హౌస్లోకి అడుగుపెట్టింది, కానీ వచ్చిన రోజు నుంచే పల్లవి ప్రశాంత్తో క్లోజ్గా ఉంది, అతను వెనకే తిరిగింది. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఈమె ఇలా చేస్తోంది, ఒక కామన్ మ్యాన్తో హీరోయిన్ మరి ఇంత క్లోజ్గా ఉంటుందా అనే అనుమానాలు వచ్చేలా చేసింది. 2 రోజుల తర్వాత వీళ్ళ మధ్య ఇంకా ఏదో ఉంది అన్నట్లు బిగ్ బాస్ బీజేఎం వేయటం, సాంగ్స్ వేయటం చేశాడు. ఇంకేముంది, ఎక్కడో ఒక తప్పు అయితే జరుగుతోంది అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ అనుమానం నిజంగా నిజమైంది. రతిక రోజ్ కేవలం కంటెంట్ కోసమే ప్రశాంత్ చుట్టూ తిరిగింది. పల్లవి ప్రశాంత్ కూడా ఏదో లవ్ ట్రాక్ ఉంటే వర్కౌట్ అవుతుందని భావించాడు, కాబట్టే ఆమె చుట్టూ తిరిగాడు. ఇందులో ఇద్దరి తప్పు ఉంది, అయినా బిగ్ బాస్ హౌస్లో దీనిని తప్పు అనడానికి లేదు. నీ స్ట్రాటజీ నీకుంటే అతనికి ఏం అతనుకుంటుంది. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మొత్తం పల్లవి ప్రశాంత్ చేశాడు అన్నట్లు చిత్రీకరించాలని చూశారు. మరీ ముఖ్యంగా రతిక రోజు నామినేషన్స్లో ఘోరంగా కామెంట్స్ చేసింది. అక్కడే ఆమె అసలు గేమ్ కూడా అర్థమైపోయింది. హౌస్లోకి వచ్చిన తర్వాత అసలు పల్లవి ప్రశాంత్ ఎవరో తెలియదు అన్నట్లు పరిచయం చేసుకుని, ఇప్పుడు మాత్రం నీ ఇంటర్వ్యూ చూశాను, ఒక పిల్లాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అంటూ చెప్పుకొచ్చింది. పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చాడు అంటున్నారు. మరి ఇంటర్వ్యూ చూసి పల్లవి ప్రశాంత్ ఫాలోయింగ్ తెలిసి అతనితో క్లోజ్గా ఉన్న రతిక రోజు గేమ్కి ఏం పేరు పెట్టాలి? పల్లవి ప్రశాంత్ ఫేక్ గేమ్ ఆడుతున్నాడు, మరి నువ్వు ఎలాంటి గేమ్ ఆడుతున్నావు? నామినేషన్స్ తర్వాత కిచెన్లో దామినితో రతిక ఇలా అంటుంది, ఇంకా సిగ్గు లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానా అని నన్ను అడుగుతున్నాడు. అతను ఏం చేస్తున్నాడో కెమెరాలకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఇప్పుడు బయటకు వచ్చింది, మొత్తం అర్థమైపోయింది. అతను హౌస్లో ఉండటానికి చేస్తున్నానని ఒప్పుకున్నాడు, ఆయన కరెక్ట్గా ఫోకస్డ్గా ఉన్నాడు అంటూ రతిక కామెంట్స్ చేసింది. అయితే కరెక్ట్గా గమనిస్తే రతిక చెప్పిన కామెంట్స్ అన్నీ తిరిగి ఆమెకే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. రతిక హౌస్లో ఉండాలనుకునే పల్లవి ప్రశాంత్తో క్లోజ్గా ఉంది, అతను ఏదో కంటెంట్ చేస్తున్నాడని తెలిసి కూడా ఆమె కూడా ఎంకరేజ్ చేసింది. పల్లవి ప్రశాంత్కి ఎలా మాట్లాడో తెలియదేమో, నీకు అన్నీ తెలుసు కదా, మరి ఈమె కొంచెం అతనికి దూరంగా ఉంటే తప్పు ఏముంది? అంటే రతిక చెప్పిన ప్రకారం ప్రశాంత్ తప్పు అయితే అదే తప్పు రతిక కూడా చేసింది. నిజానికి హౌస్లో ఉన్న వాళ్ళంతా అదే తప్పు చేశారు. ఇంకా బిగ్ బాస్ గురించి తెలుసుకొని రావడం అంటే అందులో తప్పేముంది, అందరూ చేసేది అదే కదా. ఒక్క ప్రశాంతే కాదు, గౌతమ్, టేస్టీ తేజ మీద కూడా రతిక ఫైర్ అయింది. గౌతమ్ చెప్పిన రీజన్స్ అసలు కరెక్ట్ కాదంటూ గోల చేసింది. ఇద్దరి మధ్య గొడవ పెట్టి పైగా తన వల్ల గౌతమ్కే ప్లస్ అయిందని చెప్పి చెప్పుకొచ్చింది. ఆమె చేసిన పని వల్ల తేజ అందరి ముందు దోష అయ్యాడు. ప్రిన్స్ యావర్ గౌతమ్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇంత జరిగినా కూడా కనీసం వచ్చి ఒక మాట కూడా చెప్పలేదని గౌతమ్ అంటే అది సిల్లీ రీజన్ అంటూ కొట్టిపారేసింది. ఆమె మాత్రం తిన్నాక కూర్చోకుండా నువ్వు పడుకుంటున్నావు అంటూ తేజ నామినేట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రతిక రోజు గేమ్ గురించి చాలానే ఉన్నాయి, కానీ ఆమె ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం మరింత నెగిటివిటీ మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇకనైనా రతిక రోజు గేమ్ మార్చుకుంటుందేమో చూడాలి. మరి రతిక రోజు గేమ్ ప్లేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.